సాధు సుందర్ సింగ్ అనే గొప్ప దైవజనుడు ప్రభు కొరకు నిలబడ్డాడు. ఆయన టిబెట్ ప్రాంతాల్లో సువార్త ప్రకటిస్తున్నప్పుడు కొంతమంది బౌద్ధ మతస్థులు ఆయనను హింసించి కొట్టి ఒక చెట్టుకు కట్టేసి జలగలను విడిచిపెట్టేశారంట. నువ్వెందుకు మా దగ్గరికి వచ్చి వేరే మతాన్ని ప్రకటిస్తున్నావు, నీకు అసలు బుద్ధుందా అని అవమానపరిచి ఒంటరివాణ్ణి చేసి ఆ చెట్టుకు కట్టేసి జలగలు వదిలిపెట్టేశారు. జలగల పని ఏంటో తెలిసా, రక్తాన్ని పీల్చేస్తాయి. శరీరంలో ఉన్నటువంటి రక్తానంతం పీల్చేస్తే, శరీరంలో రక్తం లేకపోతే రక్తహీనత అయిపోతే మనం చనిపోతాం కదా. గుండెకి, ఊపిరితిత్తులకి, కిడ్నీలకి, మరి శరీర అవయవాలన్నింటికి కూడా రక్తమే మూలాధారం కదా. రక్తము పోతే ఇంకా చచ్చిపోతారనమాట. చేతులు కట్టి, కాళ్ళు కట్టి, ఆ చెట్టుకు కట్టి జలగలు వదిలిపెట్టేస్తే సుందర్ సింగ్ గారు నిస్సత్తువైపోయాడు, బలహీనమైపోయాడు. ఆ జలగలు అతన్ని పట్టుకొని ఆ రక్తాన్ని తాగుతుంటే హల్లెలూయా యేసయ్యా అని ప్రభుని ఆరాధిస్తూ ఉన్నాడు. బలహీనమైపోయి కళ్ళు తిరిగి పడిపోయాడు. వాళ్ళు ఏం చేశారు తెలుసా, ఇంకా చచ్చిపోయాడు అని చెప్పి చచ్చిపోయిన వాళ్ళందరినీ ఒక పెద్ద పాడుబడిన బావిలో వేసేస్తారు. బావిలో వేసేసి మూత వేసేస్తారు. అయితే సుందర్ సింగ్ గారిని కూడా ఆ బావిలో పడేశారు. జీవం ఉంది, నిస్సత్తువైపోయి పడిపోయాడు తప్ప చనిపోలేదు. కానీ చనిపోయిన శవంలాగా అందులో పడేశాడు. శవాల మధ్యలో భయంకరమైన కుళ్ళు కంపు కొడుతున్న ఆ ప్రదేశంలో మరి భయంకరం విషసర్పాలు, తేళ్ళు, జర్రులు, పాములు, భయంకరమైనటువంటి ప్రదేశంలో ఆయన నిస్సత్తుగా పడిపోయాడు. ఎవ్వరు లేరు, నాన్నవారు ఎవ్వరు లేరు, బలహీనమైపోయాడు. ఆ మధ్యరాత్రి అతడికి మెలకు వచ్చింది, మెల్లగా స్పృహ వచ్చింది. కళ్ళు విప్పి చూసేసరికి, ఆ స్పృహ వచ్చేసరికి అతడున్న ప్రదేశం గాఢాంధకారంగా ఉంది. నాన్నవారు ఎవ్వరూ లేరు, ఎక్కడున్నాను, భయంకరమైన కంపు కొడుతూ ఉంది, తన మీద ఏవేవో పాకుతున్నాయి, ఏంటో చాలా భయంకరంగా ఉంది ఆ పరిస్థితి, గుండె దడదడ కొట్టుకుంటుంది. అరుస్తున్నాడు, ప్రభువా నా బలమా, నా ఆక్రందన వినవా, నన్ను కనికరించవా అని ఆ రోజు ప్రభు సన్నిధిలో అతడు ఎదురు చూస్తున్నప్పుడు, ప్రభువుని వేడుకుంటున్నప్పుడు, ప్రభువుని ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభువారు ఆ ప్రదేశానికి వచ్చారు. హల్లెలూయా. తనకు నిజముగా మొర్రపెట్టు వారికి ఆయన సమీపంగా ఉండే దేవుడు, ఆయన సజీవుడు. ఆయన రాత్రి ప్రభు సుందర్ సింగ్ దగ్గరికి వచ్చాడు. వచ్చి ఆ బావి మీద ఉన్న మూతను తొలగించాడు. తొలగించి, సుందర్ సింగ్ ఇదిగో ఈ తాడు పట్టుకుని బయటకు రా అని చెప్పి ఒక తాడు వేశాడు. ఆ తాడు పట్టుకోగానే సుందర్ సింగ్ బయటకు వచ్చాడు. ప్రభు ఆయన్ని స్థిరపరిచాడు, వెన్ను తట్టి ప్రోత్సహించాడు. 1000 ఏనుగుల బలం వచ్చిందండి, 100 ప్లేట్లు బోన్ చేసిన రాణి బలం ఒక్క మాట చెప్పగానే సుందర్ సింగ్ బలం వచ్చేసింది. వెళ్ళు, వెళ్ళి మళ్ళీ నా సువార్త చెప్పమంటే, నిన్న ఏ స్థలములో అయితే అతన్ని కట్టి జలగల్ని అప్పగించి మరి ఆయన్ని చంపేశామని ఆనందపడిపోతున్నారో ఆ ప్రజల మధ్యకు మళ్ళీ వెళ్ళి అదే ప్రదేశంలో నిలబడి మళ్ళా ప్రభు సువార్త ప్రకటిస్తుంటే వాళ్ళందరూ గడగడగడలాడిపోయారు. అరే నిన్నంతా కళ్ళు తిరిగి పడిపోయాడు, చేత కనబడిగా మిగిలిపోయాడు, ఇంక వీడు లేవడు అనుకున్నాం కదా, చచ్చిపోయాడు అనుకుని అందులో పడేస్తుంది కదా, ఎలా వచ్చాడు బయటికి? మనుషుల అంచనాలు తారుమారు చేయగలిగిన దేవుడు నా దేవుడు. భయపెట్టేవాళ్ళు భయాలకు భయపడక, లోకానికి భయపడక, ప్రభువు మీద అచంచల మీద విశ్వాసం పెట్టు. నీ జీవితంలో వెలుగులు చిందే రోజు వస్తుంది. నువ్వు కోల్పోయినవన్నీ మరలా పొందుకునే రోజు దేవుడు నీకు ఇస్తాడు. నిన్ను బలపరుస్తాడు, స్థిరపరుస్తాడు. చేత కాకుండా, చేత కాని స్థితిలో మిగిలిపోయిన నిన్ను అనేకులకు వెలుగిచ్చేటువంటి వ్యక్తిగా, అనేకులను బలపరిచే వ్యక్తిగా నిన్ను దేవుడు చేస్తాడు.